హలో అండి, ఫంక్షన్లో చేసే క్యారెట్టు పెసరపప్పు వేపుడు అన్నది చాలా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ వేయించుకుని తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఆ రుచికరంగా ఉండే వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. రసం, పప్పుచారు, సాంబారు, అలానే చపాతీలోకైనా రోటీస్లోకి, పూరీలో కూడా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే. ఒక గిన్నె తీసుకుని, పావు కప్పు పెసరపప్పు తీసుకుని 2-3 సార్లు చక్కగా కడిగి పప్పుని రెడీగా పెట్టుకోవాలి. నానపెట్టుకో అవసరం లేదండి, పప్పు అన్నది కడిగి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత 1/2 కేజీ క్యారెట్ తీసుకుని పైన తొక్కు తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ పెద్దవి కాకుండా, చిన్నవి కాకుండా మీడియం సైజులో ఇలా క్యారెట్ అన్నది ముక్కలుగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ క్యారెట్ ముక్కల్ని, ఇందాకలు కడిగి పెట్టుకున్నటువంటి పెసరపప్పుని రెండు కలిపి కూడా ఉడికించుకోవాలన్నమాట. ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. వాటర్ కూడా ఎక్కువగా అవసరం లేదు, 1 గ్లాసు పోసుకుంటే చాలు ముక్కలు మురిగేంతవరకు కూడా. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట. మనకి క్యారెట్ పెసరపప్పు అన్నది చప్పగా లేకుండా ఉంటుందన్నమాట. వాటర్ని కొద్దిగా మరిగించుకోవాలండి. ఇలా మరిగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, ఇందాక పెసరపప్పు కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ని తీసేసి పెసరపప్పును కూడా వేసుకుని 1-5 నిమిషాల పాటు ఉడికించుకోవాలన్నమాట. మరీ ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి, క్యారెట్ ముక్క అనేది మెత్తగా అయిపోతుంది, పెసరపప్పు కూడా పేస్టులా అయిపోతుంది, అప్పుడు మనకి ఫ్రై అనేది సరిగ్గా రాదన్నమాట. చూడండి, మనకి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే క్యారెట్ ముక్క అన్నది చక్కగా ఉడికిపోతుంది. నీళ్లు మరిగిన తర్వాతే క్యారెట్ పెసరపప్పు వేసి ఉడికించుకుంటే క్యారెట్ ముక్క అన్నది మనకి మెత్తగా పేస్టులా అవ్వకుండా ఉంటుంది, మనకి ముక్క ముక్కగానే ఉంటుందన్నమాట. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత ఇలా వడగట్టేసుకుంటే ఎక్కువగా వాటర్ ఏదైనా ఉన్నా కూడా అది కిందకి జారిపోతుందన్నమాట. మనం ఈ ఫ్రైలో ఎటువంటి కారం కూడా వేసుకోవండి, పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారమే ఫ్రైకి రుచినిస్తుందన్నమాట. 1/2 కేజీ మన క్యారెట్ తీసుకున్నాం కనుక 7 పచ్చిమిర్చి తీసుకుని ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. మనం ఈ పెసరపప్పు క్యారెట్ వేపుల్లో మంచి రుచినిచ్చేది పచ్చి కొబ్బరి తురిమండి, తప్పనిసరిగా వేసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసుకుని పోపుని ఎర్రగా వేయించుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే పోపు అన్నది బాగా వేగితేనే ఆ ఫ్రై రుచిగా ఉంటుంది. ఇలా పోపు వేగుతున్నప్పుడే 3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని పోపుని బాగా వేయించుకోవాలన్నమాట ఎర్రగా అయ్యేంతవరకు. ఇలా ఎండుమిర్చి వేసిన తర్వాత వెంటనే కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్రై అయితే, నిజంగా తినేకుల్ని ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుందన్నమాట. పోపు వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ ఆనియన్ పీసెస్ కూడా ఆయిల్లో ఎర్రగా అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యన కలుపుకుంటూ బాగా వేయించుకోవాలన్నమాట. కాసేపటికి చూడండి, ఆనియన్ పీసెస్ వేగి కలర్ అన్నది మనకి మారింది కదా, ఎర్రగా వేగాయి కదా. ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా వేసుకో అవసరం లేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నది 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలన్నమాట, మంచి రుచినిస్తుందన్నమాట. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత మనకి ఇందాకల మనం పచ్చిమిర్చి అనేది బరగ్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ముద్దంతా కూడా ఇప్పుడు వేసేసుకుని పచ్చిదనం పోయేంత వరకు కూడా 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అంతా వేసేసుకుని కూడా ఇందులో పచ్చిదనం పోయేంతవరకు, పచ్చిమిర్చిలో పచ్చిదనం పోయేంతవరకు 3 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత మీ రుచికి సరిపడంత సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత మనకి ఈ ఫ్రై అనేది చూడగానే తినాలి అనిపించాలంటే మనకి కలర్ఫుల్గా ఉండాలి, కనుక పసుపు అన్నది 1/4 టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలన్నమాట. ఎక్కువగా అవసరం లేదండి, 1/4 టేబుల్ స్పూన్ పసుపును వేసుకుని పసుపులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు కూడా 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలన్నమాట. ఇలా పసుపు వేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరి తురుము అన్నది 1/5 టేబుల్ స్పూన్ వేసుకోండి, చాలా బాగుంటుంది ఈ ఫ్రైకి, మంచి రుచినిస్తుందన్నమాట. పసుపు వేసుకుని 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి తురుము కూడా వేసేసుకుని మనం ఈ పచ్చి కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత 1-5 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొబ్బరిలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోయి మంచి రుచి ఉంటుందన్నమాట. వెంటనే మీరు క్యారెట్ ముక్కలు వేసేసుకుంటే కొబ్బరి పచ్చి పచ్చిగా ఉండి ఫ్రై అన్నది అంత రుచిగా ఉంటుంది, కనుక 1-5 నిమిషాల పాటు ఈ విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. 5 నిమిషాలు మనం వేయించుకున్న తర్వాత ఇందాకలు ఉడికించి పెట్టుకున్నటువంటి క్యారెట్ పెసరపప్పు మొత్తం కూడా వేసేసుకొని చూడండి, మంటని మీడియం ఫ్లేమ్ మీద మార్చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని
ఒక 7 నిమిషాల పాటైనా కూడా ఇలా కలుపుకుంటూ మనం వేయించుకోవాలి. క్యారెట్ ముక్క చక్కగా ఫ్రై అవుతుంది, పెసరపప్పు కూడా చాలా చాలా బాగుంటుందండి ఫ్రై అయ్యమాట. సాల్ట్ చూసుకోండి తగ్గింది అంటే ఇప్పుడే వేసుకోవచ్చు, చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది. సింపుల్గా చేసుకున్నా కూడా మనం ఫంక్షన్లో చేసే ఈ క్యారెట్ పెసరపప్పు వేపుడు అనేది ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేస్తారు ఫ్రై అనేది, అంత రుచిగా ఉంటుందన్నమాట. పెసరపప్పు వేయడం వల్ల తినే కొలది ఇంకా తినాలనిపిస్తుంది. మళ్ళీ పచ్చి కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుందన్నమాట. పిల్లలు క్యారెట్ తిన్నా అంటారు, ఒక్కసారి ఇలా చేసి పెట్టండి, చాలా చాలా ఇష్టంగా తినేస్తారు, అంత బాగుంటుంది. ఇలా బాగా వేయించుకున్న తర్వాత చివరిగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరని వేసేసుకుని అంతా కూడా కలుపుకుని మనం రైస్లోకి నార్మల్గా కలుపుకోవడానికి బాగుంటుంది. మరీ డ్రైగా ఫ్రై చేసుకో అవసరం లేదండి, డ్రైగా ఫ్రై చేసుకో అవసరం లేదు, మామూలుగా ఫ్రై చేసుకుంటే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది. రసం, పప్పుచారు, సాంబారు దేంట్లో కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. పూరీలో కూడా బాగుంటుందండి, చపాతీస్లో కూడా ఈ కర్రీ అయితే. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.